ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు కొంచెం శ్రద్ధ వహించి వినాలని, అవసరమైతే ఒక నోట్సు పెన్ను తీసుకుని కొన్ని వాక్య భాగాలు మీరు రాసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడి దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడ, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులయ్యా. మా తండ్రి, మా దేవ, ఈ యొక్క టెలివిజన్ ద్వారా మీ యొక్క స్వార్థ వాక్యం ప్రకటించబడుచుండగా మా తండ్రి ప్రకటించవచ్చు ఉన్నటువంటి నన్నును వినుచున్న మీ బిడ్డలను మీరు దీవించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, మా దేవ, పరిశుద్ధుడా, నీ మాటల చేత మమ్మలను బలపరిచి, మమ్మలను పరిశుద్ధపరిచి, మమ్మలను నీతిమంతులుగాను యథార్థవంతులుగాను నీ ఎదుట నిలబడగలిగినట్లుగా మమ్మలను సిద్ధపరచమని ఈ దీవెనలు నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓ పాట ద్వారా మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించుకుందాం. చిన్న పాట అండి, అందరికీ వచ్చిన పాట, కలిసి పాడుకుందాం. కలవరపడినే కొండల వైపున కన్నులేతుదున కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలిదానా నీవు నా కుండగా నీవే నాండగా నీవు నా కుండగా నీవే నాండగా నీవే నాత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నాత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా సర్వకృపానిధివి సంపదల ఘనివి సర్వకృపానిధివి సంపదల ఘనివి సకలము చేయగలనివై పేనా కన్నులేతి చూచెదా సకలము చేయగలనివై పేనా కన్నులేతి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా నిత్యము కదలని సీయను కొండపై నిత్యము కదలని సీయను కొండపై ఏసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా ఏసయ్యా నీదు ముఖము చూచుచు
పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా నీవు నా కొండగా నీవే నా అండగా నీవు నా కుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా. పాట ద్వారా తండ్రి అయిన దేవిని స్తుతించుకున్నాం. తర్వాత ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పటికీ పితృల యుగంలో దేవుడు ఎలా మాట్లాడినాడు, మోషే యుగంలో దేవుడు ప్రజలకు ఎలాంటి ఆదేశాలను ఇచ్చి ఉన్నారు అది మనం చదువుకున్నాం, వివరించుకుని ఉన్నాం. మూడో యుగమైనటువంటి క్రీస్తు యుగంలో మరి దేవుడు ఎలాంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు, ఆ విషయాలను కూడా మనం పరిశీలనగా చదువుకుందాం. యేసుక్రీస్తు శ్రమపడి సిలువ వేయబడి పునర్ధానమయ్యి తిరిగి పునర్ధానుడిగా తిరిగి లేచే వరకు కూడా యొక్క ధర్మశాస్త్రము మోషే యొక్క తెలియచేసినటువంటి మోషేకి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం అమల్లో ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా ఆనాటి సమాజ మందిరాల్లో మరి బోధిస్తూ మరి ధర్మశాస్త్రమునంతటిని కూడా అనుసరించి నెరవేర్చి దాన్ని కొట్టివేసినట్టుగా లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన ఈ శరీర సంబంధమైన ఆచారాలను బట్టి శరీర సంబంధమైనటువంటి మరి క్రియలను బట్టి కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలను ఆయన తెలియచేయటానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన ఆయన మనకి అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం ప్రకారం అయితే మనం ఇంతకుముందు చూసినట్టుగా అక్కడ లేవీలు మాత్రమే, లేవీ గోత్రములో నుంచి వచ్చినటువంటి వారు మాత్రమే యాజకులుగా ఉండవలసిన అవసరత కనబడతా ఉంది. క్రొత్త నిబంధనలో అయితే మనకు ప్రధాన యాజకుడు ఒక్కడే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ద్వారా మన పరలోకపు ప్రధాన యాజకుడు ఒక్కడే యాజకుడు, ఇంకెన్నడికి మారడం. పాత నిబంధనలు అయితే మార్పులు చేర్పులు జరిగినాయి. పలానా గోత్రములో నుంచి, లేవీ గోత్రములో నుంచి మాత్రమే యాజకులు ఉండాలి అంటే అదే గోత్రంలో యాజకులు ఉన్నారు. ఇప్పుడు మన యాజకుడు ఎవరు? హెబ్రీ పత్రిక ద్వారా మనం చదువుకున్నటువంటి విధానంలో 8వ అధ్యాయము 13వ వచనం, 9వ అధ్యాయము 15వ వచనం ద్వారా మన ప్రధాన యాజకుడు 8:1లో కూడా మనకు స్పష్టంగా తెలియచేయబడతా ఉందన్నమాట. మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. యాజకులు మార్పులు చెందుతూ వచ్చారు పాత నిబంధనలో. ఇక్కడ నిరంతరము జీవించేటువంటి యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడైనటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. అక్కడ చనిపోయారు యాజకులు, ఇక్కడ మనం ఉన్న యాజకుడు చనిపోనివాడు, జీవించువాడు, నిరంతరము జీవించుచున్న ప్రభు, మన ప్రభు, మన ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించినటువంటి జయశీలు అన్నమాట. ఈయన నిరంతరము యాజకుడిగా మనకు ఉన్నాడు. అక్కడ మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. క్రొత్త నిబంధన ద్వారా తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు మాత్రమే.
మీకు రెఫరెన్సులు కావాలి అంటే ఎబ్రి పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు ద్వారా ఈ యొక్క నిబంధన పాత నిబంధన ధర్మశాస్త్రము బలహీనమైనటువంటిదిగా కనబడుతూ ఉంది. ఈ మనుషులు యాజకులు దేవుడే నియమించాడు కానీ వీరు సంపూర్ణంగా చేయలేనటువంటి విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు దేవుడై ఉండి పరలోకంలో ఉన్న మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు అక్కడ దరిద్రుడుగాను కురుపిగాను మన కొరకు ఆయన ఈ భూలోకానికి దిగివచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చినటువంటి విధానంలో శ్రేష్టమైనటువంటి మనకి ఒక నిబంధన తీసుకొని వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను ధర్మశాస్త్రం ప్రకారం పలకల మీద రాతి పలకల మీద కాదు నేను రాసేది, కా నా నిబంధన మీ హృదయాల మీద రాస్తా. ఇదే నేను చేసేటువంటి నిబంధన, నేను చేయబోయేటువంటి నిబంధన ఇదే అని చెప్పి మరి మనందరితో కూడా ఒక నిబంధన చేసి ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఈ లోపము లేనటువంటిది బలహీనమైనటువంటి ఈ యొక్క పాత నిబంధన ధర్మశాస్త్రంలో నుండి శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి బలియాగముగా యేసుక్రీస్తు వారు మనకు బలియాగము చేయబడి ఉన్నారు. సంపూర్ణముగా ఆయన మన కొరకు తను తాను సమర్పించుకున్నటువంటి విధానం కనబడుతూ ఉంది. పాత నిబంధనలో జంతువుల యొక్క బలిని మనం చూసాం, మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారే మన కొరకు బలి చేయబడ్డారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన బలి చేయబడకపోతే మన పాపములకు పరిహారార్థము లేదు, మన పాపములకు క్షమాపణ లేదు. ఒక మనిషి పాపం పోవాలంటే ఎడ్డు గొర్రెలు మేకలు పాపాన్ని తీసివేస్తాయండి. ఒక మనిషి పాపం పోవాలంటే మనిషే కావాలి. ఆ మనిషి ఎలాంటి వాడు? ఒక పాపి కోసం పాపి ప్రాణం పెడితే ప్రయోజనం లేదు, ఒక పాపి కోసం ఒక పరిశుద్ధుడు ప్రాణం పెట్టాలి. ఆ పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, మేలు చేయవారు ఎవరు కూడా లేరు. అందరూ పాపము చేసి పనికి మాలిన వారే, త్రోవ తప్పిన వారే ఏకముగా ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన తండ్రి అయిన దేవుడు తన యొక్క చిత్త ప్రకారము ఒకే ఒక కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. మరి ఈ యొక్క జంతువుల యొక్క బలి, జంతువుల యొక్క రక్తము మన పాపములను తీసివేయటానికి కుదరదు, సరిపోదు, చాలినంత సంపూర్ణమైనటువంటి రక్తము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము సంపూర్ణుడు ఆయన, అది సంపూర్ణమైన రక్తం అన్నమాట. మరి తాత్కాలికమైనటువంటి ఈ రక్తాల ద్వారా, తాత్కాలికమైనటువంటి విధానాల ద్వారా మనం మన తండ్రి అయిన శాశ్వత రాజ్యాన్ని చేరుకోలేము. మనకు ఒక నిశ్చయిత ఉంది, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. కాబట్టి ఈ రాజ్యం ఎవరిది? ఎవరైతే దాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన ప్రజల కొరకు ఒక రాజ్యాన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన విషయంలో ప్రతి ఏటా బలులు తీసుకుని వెళ్ళేవాళ్ళు, ప్రతి ఏటా పాపాలు గుర్తుకొస్తూ ఉండే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసండి, మీ పాపాలు నేను ఎన్నడనో కూడా జ్ఞాపకం చేసుకోను. కారణం ఏంటి? 2 పేతృపత్రిక 3:21 ద్వారా మనకు తెలియచేసాడనమాట ఆ విషయాన్ని. మీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి మరి పాపాలు గుర్తుకొస్తూ ఉండేవి. నేను క్షమించిన మీ పాపాలను ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోను, కానీ నాకు మీకు ఒక మధ్యలో షరతు ఏంటంటే నువ్వు ఇంకా ఎన్నడూ పాపము చేయబోకు. ఇదే షరతు మానవుడికి దేవునికి మధ్య అన్నమాట. మరి భౌతికమైనటువంటి ఈ బలులు, భౌతికమైనటువంటి ఈ యొక్క రక్తాల ద్వారా ప్రతి సంవత్సరము పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కానండి యేసుక్రీస్తు అంటున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి బలులుగా మీరు మార్పు చెందాలి అని. శరీరాలు శుద్ధి చేయటం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధిని మీరు పొందాలి, అనుభవించాలి అనేటువంటి మరి విషయాన్ని ఈ క్రొత్త నిబంధన ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ మరి 1 కొరింథీ పత్రిక 3:9-10 ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయము కూడా మహిమ గలదే, కానీ క్రీస్తు నందు అత్యంత మహిమ కలిగినటువంటి మరి ఈ యొక్క క్రీస్తు యుగములో ఆయన యొక్క నిబంధనలకు మనము బద్దులమై ఉండవలసినటువంటి అవసరత ఉందన్నమాట. మహిమ గలదే కానీ ఈ పితరుల యుగంలో జరిగిన ప్రతి కార్యము కూడా దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా అత్యంత మహిమ కలిగినటువంటి విధానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపాలను తుడిచివేస్తూ ఉన్నాడు. అయితే మరలా జ్ఞాపకం చేసుకునేటువంటి పాపాలుగా మనం
మనల్ని ఈ యొక్క ధర్మశాస్త్రము లో నియమించబడినటువంటి ఏటా పాపాలను జ్ఞాపకం చేసుకునే విధానం మాత్రం కాకుండా ప్రతి సంవత్సరము కూడా మరలా మరలా బలులర్పించేటువంటి విషయం కాకుండా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనే బలి చేయబడినటువంటి విధానాన్ని, ఆయన ఎందుకొరకు ఇక్కడకు వచ్చాడో, ఎందుకొరకు ఆయన మరి శ్రమలు అనుభవించాడో, ఎందుకొరకు బలియాగం చేయబడ్డాడో, ఆయన అర్పించినటువంటి ఆ ప్రాణత్యాగంలో మరి ఆయన ప్రేమలో ఎంత త్యాగం ఉందో మనం నేర్చుకోవలసినటువంటి అవసరత కనబడుతుంది. ఈ క్రీస్తు యుగంలో ఆత్మ సంబంధమైన మందరాల్లో ఆత్మ సంబంధమైనటువంటి బలులుగా మనం ఉండాలి. కొరింది పత్రికలో చెప్పబడింది ఏంటంటే, నీవే దేవుని యొక్క ఒక మందిరం. ఈ మందిరం కాదండి, నేను ఒక దేవునికి మందిరాన్ని, నా హృదయం దేవునికి మందిరం, నా దేహం దేవునికి మందిరం, నాలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. పాత నిబంధనలో ఆ యొక్క ఆచారాల కొరకు, శరీర శుద్ధి కొరకు ఎన్నో అనుసరించారు, అవి సంపూర్ణ శుద్ధిని కలుగు చేయలేకపోయిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు వారు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మరి వచ్చినాడు అన్నమాట. అయితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 15-16 వచనాల్లో ఒక మాటను మనం చదువుకుని ముందుకు వెళదామండి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏం కావాలంట దేవునికి? విరిగి నలిగిన హృదయము కావాలంట, అదే దేవునికి ఇష్టమైన బలి. నా నోరు నీ స్తుతిని ప్రచురపరచును, నా పెదవులు తెరువుము. నా పెదవులతో, నా నోటితో, నా హృదయంతో నేను నిన్ను స్తుతి చేస్తాను. నేను నీకు ఇష్టమైనటువంటి బలి అర్పించడానికి నన్ను సిద్ధపరచు, నా హృదయము విరిగి నలిగిన హృదయముగా మార్చమని చెప్పి దావీదు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. యాజకులు ఎప్పుడూ కూడా ఏటేటా బలులు తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు, ప్రతి సంవత్సరం పాపాలు గుర్తొస్తున్నాయని ఇందాక మనం తెలుసుకున్నాం. ఈ విషయాన్ని మరలా మనం ఇంకా కొంత ముందుకు వెళితే మరి దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే అండి, 16వ వచనంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. నా ధర్మవిధులను వారి హృదయంలో, వారి మనసులో ఉంచి నా ధర్మవిధులను వారి హృదయాల మీద రాస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇక ఇప్పటి వరకు చేసినటువంటి నిబంధనల కంటే ఇది శ్రేష్టమైనటువంటి నిబంధన. పూర్ణ హోమాలు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, ఆయన చిత్తము నెరవేర్చటమే ఆయనకి ఇష్టమని ఆయన కోరుకుంటున్నాడు కనుక. మరి 14వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందామండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఏది ఆ ఒక్క అర్పణ? ఇప్పటి వరకు ఎన్నో అర్పణలు చేశాం, మేకల్ని, గొర్రెల్ని, పొట్టేళ్లను ఎన్నో అర్పణలే చేశాం. కానీ ఒకే ఒక్క అర్పణ, శ్రేష్టమైన అర్పణ ఏది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు బలి అర్పణ చేయబడ్డాడు. సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఒక్కసారి ఒక్క అర్పణ చేతే ఈయన మనలను పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలమునకు సంపూర్ణత ఒక్క అర్పణ చేత, యేసుక్రీస్తు బలియాగము ద్వారా మన సంపూర్ణులుగా ఉండడానికి సదాకాలం కూడా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని ప్రేమ, మన గొప్పతనం కాదండి. మనమైతే త్యాగం చేయగలవా? ఒకే ఒక కుమారుణ్ణి బలిగా మనం ఇవ్వగలవా? ఇవ్వలేం. ఇచ్చే మనసు మనకి ఉండదు. తండ్రి అయిన దేవుడు ప్రవక్తలను చూశాడు, పితరులను చూశాడు, ఎక్కడ చూసినా కూడా వారందరినీ హింసించినటువంటి పరిస్థితులే కనపడి కానండి, వారి మాట విని లోబడినటువంటి వారు ఎవరో కూడా లేరు. నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడిని కూడా మీరు కొరకు పంపించాలి. ఎంత ప్రేమ అది? ఎవరి ప్రేమ అది? తండ్రి అయిన దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పడం కాదు, క్రియ కూడా కనపడాలి. ఆ క్రియ యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఒక అవకాశం. క్రియ ద్వారా ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు,
ఆయన్ని వెనుతీయకుండా మన కొరకు ఆయన పంపించాడు. ఆయన శరీరం ఒక్కసారి అర్పించటం చేత మనందరము కూడా సదాకాలానికి పరిశుద్ధ పచ్చబడ్డాం. ఈ అర్పణ చేత మన యొక్క పరిశుద్ధత సదాకాలము నిలిచి మనలను సంపూర్ణులుగా చేశాడు. సంపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది మనకెంతో అవసరం అన్నమాట. ఈ విషయంలో పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యమిస్తున్నాడు, ఇదే కరెక్టు, ఇదే సంపూర్ణమైనటువంటిది, ఇదే సదాకాలము నిలిచేటువంటిది, ఇదే లోకాంతము వరకు జరిగేటువంటిది అని ఈ క్రీస్తు యుగంలో పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యమిస్తున్నాడు తండ్రి ఆలోచనకి. అంటే నూతనమైనది, జీవమగలది ఆయన శరీరమును ఒక తెర ద్వారా మనలను, ఆ తెర ద్వారా ఏర్పరచబడిన అయ్యున్న మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములకు మనం ప్రవేశించే ధైర్యాన్ని కలిగి ఉన్నాం. లేత మనకే ధైర్యం లేదు. మన ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన మనం చేరుకోగలం, అదే మన ధైర్యం. 21వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, గనుక మన ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు, మన మనస్సాక్షిని కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారమై నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసి శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో నిశ్చయిత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎలాగండి, ఎలాగ మనం దేవుని సన్నిధానానికి చేరతామంట? యేసుక్రీస్తు ద్వారా మంచి మనస్సాక్షి, కల్మషము తోచకుండా ఉండే మనస్సాక్షించి ప్రోక్షించబడిన హృదయము గలవారముగా, ఉదక స్నానము చేయబడిన శరీరము గలవారముగా, విశ్వాస విషయంలో ఆత్మనిశ్చయిత కలిగిన వారమై యథార్థ హృదయముతో దేవుని సన్నిధానానికి చేరుతున్నాం. ఇది దేవుడు కోరుకునేటువంటి, మన నుంచి ఆయన కోరుకునేటువంటిది. ఆయన మనం ఎలా ఉండాలని ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. కానీ మనం ఎలా ఉంటున్నాము అనేది, దీనికి వ్యతిరేకంగా ఉంటున్నామా, దీనికి అనుకూలంగా ఉంటున్నామా అనేది గ్రంథం దగ్గర మనం అలా చూసుకోవాలా, దాన్ని చూసుకున్నట్టు మన మనస్సాక్షి మనకు చెప్పుద్ది. అవిధేయుడివా విధేయుడివా, వాక్యం అర్థమైందా లేదా, వాక్యానుసారంగా ఉన్నామా లేదా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నామా, వాక్యానికి అనుకూలంగా ఉన్నామా, ఇలా మరి దేవుడు చేసినటువంటి నిబంధనలు ఇలా మన హృదయాల్లో దేవుడు రాసి అనే ఇక యథార్థమైనటువంటి మనసున్న ప్రతి హృదయం మీద కూడా దేవుని యొక్క శాసనాలు రాయబడుతున్నాయి. ఆయన మరి ఇంకొక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు, పితృ పారంపర్య ఆచారాలు విడిచిపెట్టాలి అని. కొన్ని విడిచిపెడుతున్నాం, కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. మొదటి పేతృపత్రిక 1:18లో చక్కని మాటలు రాయబడ్డాయి, పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచించబడాల. దేని చేత విమోచించబడ్డాం? యేసుక్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, పరిశుద్ధమైన రక్తము చేత, నిష్కళంకమైన రక్తము చేత మనము విమోచించబడ్డాం. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తమ చేత మనం విమోచించబడ్డాం అన్నమాట. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించి ఈ సత్యానికి విధేయులవుట చేత మన మనస్సులు మారి పవిత్ర పరచబడాలి. క్రీస్తు యుగంలో క్రొత్త నిబంధన లోకమంతటికి ఇవ్వబడింది, ఆ పాత నిబంధన ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. ఇది లోకమంతటికి కూడా, సర్వసృష్టికి, సకల ప్రాణులకు కూడా మరి ఇవ్వబడినటువంటి నిబంధన అన్నమాట. మనల్ని నీతిమంతులుగా చేయటానికి, ఈ రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండటానికి, ఇక్కడ మన యాజకుడుగా, మన యొక్క ప్రాణదాతగా, మన కొరకు దిగివచ్చిన మరి త్యాగమూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనబడతా ఉన్నాడు అన్నమాట. అయితే మరి మనందరము కూడా ఈ క్రమానికి లోబడాలి. భూమి మీద మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ స్థలాలు ఎక్కడా కనపడవు. అక్కడైతే ఇదిగో ఇది పరిశుద్ధ స్థలం, అది ఇది అతి పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం, ఇలా ఉండే ఇక్కడ యాజకులు ఉండేవాళ్ళు, అక్కడేమో బలు అర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉండే. కానీ ఇప్పుడైతే భూమి మీద పరిశుద్ధ స్థలాలు ఏమీ కూడా లేవు. ఆయన అడుగుతున్నాడు, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కడతారు? అపొస్తల కార్యము 7:46 ఒకసారి త్వరగా మనం చదువుకుందాం. 50వ వచనం, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఇదే,
ఇవన్నీ హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. చదవండి. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. తిరుగుబాట అన్నమాట. కానీ మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? మీరు మందిరాలు కట్టడాలు ఇక భౌతికమైన కట్టడాల్లో నేను నివసించను, కానీ ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాలు నాకు కావాలి. మీ హృదయాలు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టాలి. పరిశుద్ధ స్థలముగా మీ యొక్క హృదయమే నాకు నివాస స్థలముగా ఉండాలి. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని ఆయన సెలవిస్తున్నాడు. ఆయనకి ప్రత్యేకమైన మందిరాలు ఏమి అవసరం లేదు. నీ హృదయాన్ని ఖాళీ చేసి నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని, నీ హృదయంలో ఉన్న సమస్త దుర్నీతిని మరి నీవు కడిగి వేసుకున్నట్లయితే నీ హృదయాన్ని ఆయన నివాసంగా చేయడానికి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నివాస స్థలముగా మన హృదయాన్ని మనం దేవునికి అర్పణ చేయాలి. ఈ క్రీస్తు యుగంలో మన సర్వలోకానికి ఇవ్వబడినటువంటి మాటలు అన్నమాట ఇవి. ప్రతి ఒక్కరూ కూడా కల్మషము లేని హృదయాలతో దేవునికి ఒక నివాస స్థలముగా ఉండాలి, దేవునికి ఒక మందిరముగా ఉండాలి. దేవుడే మన హృదయాల్లో నివాసము చేసి మనలను నడిపించేటువంటి నాయకుడిగా ఆయన ఉండాలని మనందరినీ కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడనమాట. వ్యర్థమైనటువంటి పారంపర్యాచాల చేత మన యొక్క సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకునకుండా పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఓ పరిశుద్ధమైన జనముగా, యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలని ఆయనకు ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. కాబట్టి ఈ యొక్క మరి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఇంకా దేవుని యొక్క ప్రణాళికలో అసలు మానవుడు ఏమై ఉన్నాడు, మానవుడు పట్ల దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు మనం ఇంకా సంపూర్ణంగా ముందు భాగాల్లో నేర్చుకుందామండి. మరి ఇప్పుడు ఈ విన్న వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలని మనం ప్రారంభం నుండి చదువుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాలు మనకు ప్రయోజనకరమైనటువంటివి, మనల్ని పరిశుద్ధపరిచేటువంటివి, మనము దేవుని ప్రజలుగా తీర్చిదిద్దటానికి దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం దేవుని సమీకరించగలం. దేవుడు మనల్ని తన మాటల చేత బలపరిచి ఇంకా లోతైన విషయాలు మనకు నేర్పించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థనలో అందరూ ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు అనుగ్రహించి అమూల్యమైనటువంటి రక్తము చేత, నిష్కళంకమైన రక్తము చేత మా అందరి హృదయాలను పరిశుద్ధపరిచి మేమే మీకు ఒక నివాస స్థలముగా ఉండాలని మీరు కోరుకుంటున్నారయ్యా. మీకు స్థలమిచ్చే బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ ఉన్నాము. మా పరలోకపు తండ్రి, నీ బిడ్డలుగా మా పట్ల మీరు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. మీ సంకల్పం మాత్రమే మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మా హృదయాలు మా తండ్రి శరీర సంబంధమైన ఆచారాలతో కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి మా తండ్రి ఆత్మ సంబంధమైన బలియాగముగా మమ్మలను మేము నెలకొట్టుకుని తగ్గించుకొని నీ సన్నిధానముల ముందు కొనసాగే భాగ్యం దయచేయమని ఈ దీవెనలను నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.